ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సిందే అనే విధంగా చెప్పినందుకు ఒక పక్క సంతోషంగా ఉన్నా ఇంకో పక్క భయంగా ఉన్నది. ఎమ్మెల్యేగా గెలిచినాం, మీ అందరి ఆశీర్వాదంతో అవకాశం వచ్చింది. కానీ ప్రభుత్వం లేని కారణంగా కొన్ని విషయాలలో ఎక్కడ ఎటువంటి ఆటంకాలు వస్తాయో మీ అందరికీ తెలుసు. ఏది ఏమైనా మీ అందరి సహకారం వల్ల, మీరందరి ఆశీర్వాదం వల్ల ఆదిలాబాద్ శాసనసభ్యునిగా నాకు అవకాశం ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ముందూరు కాపు సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి అదేవిధంగా పీసీలందరికీ ఆదర్శంగా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని చేయాలనే ప్రధానమైన నినాదంతో ముందుకొచ్చినప్పుడు మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తామని ముందుగా ముందూరు కాపు సంఘ భవనం నుంచే మద్దతు రావడం అనేది ఒక సంతోషకరమైనటువంటి విషయం. నేను ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ కాకుండా ఆ యొక్క కేసుకు సంబంధించినటువంటి విషయం మరి మన మీడియా ముందు మైక్లో మాట్లాడకుండా నేను అన్నకి ఇంతకు ముందు చెప్పిన దాని మీద నేను కొంత ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సాధ్యమైనంత తొందరలో ఆ వ్యక్తిని అన్న దగ్గరికి తీసుకెళ్లి ఆ యొక్క సమస్యని పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తాను. మీరు ఇచ్చినటువంటి అవకాశం వల్ల ఆ భగవంతుడు నాకు ఎంత శక్తినిచ్చినా ఈ యొక్క ముందూరు కాపు సంఘానికే కాకుండా ముందూరు కాపు సంఘ సోదరులకే కాకుండా ముందూరు కాపు ఈరోజు బీసీలందరికీ కూడా నాయకత్వం వహించేటటువంటి బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను కూడా ఈరోజు నిర్వహించింది. అనేక సందర్భాల్లో ఒకరోజు రాజకీయాలలో బీసీలు రావాలంటేనే భయపడ్డటువంటి రోజు. ఆయన ఈరోజు మనందరికీ ఆదర్శప్రాయుడిగా గతంలో చాలా మంది ఉండే ఒకరిద్దరు పేర్లు, కానీ 94 సంవత్సరంలో రాజకీయాలు బీసీలు కూడా చేయొచ్చు, రాజకీయాలు చేయాలంటే డబ్బుతోని అవసరం లేదని నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి పడాల భూమన్న గారు మనందరికీ ఆదర్శం. ఆ రోజు పడాల భూమన్న గారు ఆదిలాబాద్ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ముందుకొస్తే రకరకాల మాటలు రకరకాల విషయాలు చర్చకొచ్చినా ఆయనకున్నటువంటి ఆ ధైర్యంతో ఆ రోజు ముందుకొచ్చినటువంటి కారణంగా రాజకీయ పార్టీలు ముందుకు రాలేదు. రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వడానికి ఏ రోజు ఆ రోజు సాహసం చేయలేదు. ఆ రోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారి ఆదిలాబాద్ వైపు దృష్టి మరల్సే విధంగా చేసినటువంటి ఆ యొక్క గొప్ప వ్యక్తి పడాల భూమన్న గారిని మనం అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఎందరో మందిని రాజకీయాలలో ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రయత్నం చేసినాం. ఎమ్మెల్యేలుగా గెలిచిండ్రు, మంత్రులుగా ఇచ్చారు అవకాశం వచ్చింది. దాని తర్వాత మిగతా రాజకీయ పార్టీల నుండి, జాతీయ పార్టీల నుండి సుజాత గారు కావచ్చు టికెట్ తీసుకునే అవకాశం వచ్చింది. దాని తర్వాత నేను కూడా టికెట్లు 2-3 సార్లు టికెట్ తీసుకునే అవకాశం వచ్చింది పార్టీల నుండి. 4వసారి మీ అందరి ఆశీర్వాదం వల్ల ఎమ్మెల్యేగా కాగలిగిన ఇదంతా కూడా మన అందరి ఒక ఐక్యమత్యం వల్ల, మన అందరి ఆలోచన విధానం వల్ల ఈరోజు సాధ్యమైంది. అనేక సందర్భాల్లో కొందరు నన్ను హేళనగా చేసే విధంగా ప్రయత్నం చేస్తుండే, నేను ఒక నమ్మకం విశ్వాసంతో రాజకీయాలలో ముందుకు నడిచే ప్రయత్నం చేసిన ఏ రోజులు కూడా నేను నిరాశ నిస్పృహకు లోను కాకుండా రాజకీయాలలో ఉన్నప్పుడు నలుగురికి మంచి చేయాలన్న ఆలోచన మనకున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు అవకాశం వస్తుందన్న ఆలోచనతోని నిత్యం మీ ముందుండే ప్రయత్నం చేసిన గతంలో జరిగినటువంటి మన కుల సోదరులకు రాజకీయాలలో అవకాశం వచ్చినా ఆ అవకాశంలో ఎవరి పాత్ర ఎంతుండేనో మీ అందరికి కూడా స్పష్టంగా తెలుసు. నాకు మీరంతా కూడా మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చింది, నాకు కూడా మనసులో ఒక బలంగా ఆలోచన ఉన్నది. నాకు మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చినటువంటి ఈ ముందూరు కాపు సంఘ భవనానికి నాకు ఎక్కడ ఏ అవకాశం ఉన్నా నేను ఇచ్చిన మాట ప్రకారం దానికన్నా 10 రూపాయలు ఎక్కువ తీసుకొని రాసి ఇక్కడ ఈ యొక్క అవసరాలు తీర్చాలని నాకు ఆలోచన ఉన్నది. మరి అదేవిధంగా రేపు తప్పకుండా ఈ రాష్ట్ర రాజకీయాలలో కొంత అటు ఇటు అయినా కొంత ఇబ్బంది అయినా రేపు కేంద్ర రాజకీయాలలో బండి సంజయ్ అన్నకు కీలక పాత్ర వహించే అవకాశం వస్తుంది. గొప్ప విషయం. సరే, ఇంతకుముందు బాబురావు అన్న ఒక విషయం చెప్పిండు, మేమంతా కూడా గొప్ప కళలు కన్నాం. పార్టీ తీసుకున్నటువంటి నినాదానికి
ఆ రకమైనటువంటి పరిస్థితులే వస్తాయని అనుకున్నాం. రాష్ట్ర రాజకీయాలలో కొన్ని మార్పులు వచ్చినాయి. కష్టపడి ఒకటి పనిచేస్తే ఇంకోటి వచ్చి గడ్డ తీరెత్తుకపోయినట్టు పరిస్థితులు జరిగినాయి. ఎక్కువగా లోతుగా నేను చర్చించకుండా ఈ రోజు పండి సంజయ్ అన్న రాజకీయ తెలంగాణలో మార్పులు తీసుకొచ్చినప్పుడు గతంలో ఉన్నటువంటి పాలకులు నోరు తెరిచి మాట్లాడాలంటే భయపడేటటువంటి పరిస్థితులు ఉండే. కానీ బండి సంజయ్ అన్న ఏ రోజైతే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ బాధ్యతలు తీసుకుని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని ఈ తెలంగాణ రాజకీయాలు మారుస్తానని నినాదంతో ముందుకొచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మార్పు స్పష్టంగా కనిపించింది. నేను అనేక సందర్భాల్లో చెప్తుంటే మనకున్నటువంటి ఆలోచన బలంగా ఉండాలా, మనకున్నటువంటి ఆలోచన బలమైనదిగా ఉన్నప్పుడే మనకు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతాం. నేను ఈ రోజు శాసనసభ్యునిగా ఈ మాట మాట్లాడతలేను. గతంలో 99లో నేను ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేయబడుతుంది అని మనల్ని కొందరు మనవలతో మాట్లాడినప్పుడు అది మనతోనయ్యే పని అని నాతోనే మాట్లాడినటువంటి సందర్భాలు. నేను ఆ రోజు చెప్పిన ఇది ఎవరితోనైతే ఎందుకు కాదు మనతోనని ఆ రోజు మాట్లాడినా. తర్వాత అవకాశాలు వచ్చినాయి, రాజకీయాలలో రాణించినాం. కానీ మీరిచ్చినటువంటి మొన్న చూపినటువంటి ప్రేమాభిమానాలు నా జీవితంలో నేను ఎప్పటికి కూడా మరవలేను. రేపు నాకు ఎంత శక్తినిచ్చినా భగవంతుడు ఈ సంఘ భవనానికి కావలసినటువంటి నిధులు గాని ఈ సంఘ సభ్యులకు కావలసినటువంటి సహాయ సహకారాలు గాని నా వంతు తప్పకుండా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇంకో విషయం, ఇక్కడ ఉన్నటువంటి నిధులే కాకుండా ఇంకా కొన్ని విషయాలు బండి సంజయ్ చెప్పడం జరిగింది. మీకైనా నాకైనా మనందరికైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అత్యంత ప్రీతిపాత్రులు ప్రేమించే తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో ఎవరినైనా మనస్సులో నుండి ప్రేమించేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు బండి సంజయ్ని అమితంగా ప్రేమిస్తారు. నేను ప్రయాణ దగ్గరుండి కొన్ని విషయాలు చూసినా ఇది మామూలు విషయం కాదు. ఈ రోజు ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాన్ని అంగరిస్తా ఉన్నాయి. అంత గొప్ప నాయకుడు ఈరోజు బండి సంజయ్ అన్న గారు చేసినటువంటి కష్టం గురించి కాని, ఆయన పడ్డటువంటి పార్టీకి చేసినటువంటి సేవల విషయాలు కాని, ఆయన పోరాట పటిమం చూసిన గాని, ప్రయాణ లక్షల మంది సభలలో ఆయన చేసినటువంటి శబాజ్ బండి సంజయ్ అనే మాటలు మా చెవులారా విన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. ఏం కావాలా, మన నాయకుడు, మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. మనమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. నేను మొన్న బండి సంజయ్ అన్న ఓడిపోయినప్పుడు కొద్దిసేపు బాధపడ్డా, కానీ తర్వాత నాకనిపించింది అదేదో అన్న మంచి కొరకే జరిగిందేమో. రాష్ట్ర రాజకీయాలలో అవకాశం లేదు కాబట్టి ఆ భగవంతుడే రేపు దేశ రాజకీయాలలో అవకాశం ఇవ్వడానికి ఆ రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తున్నదని నాకనిపించింది. మరొకసారి మీరు ఇచ్చినటువంటి మొన్న మద్దతు నాకు మామూలు మద్దతు కాదు. అప్పటికే 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థికంగా నష్టపోయి మానసికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా నువ్వు అదే పడద్దు, మేమున్నామని మీరు మద్దతు ఇవ్వడమే కాకుండా మిగతా బీసీ సంఘాలన్నింటి కూడా మద్దతు ఇచ్చే విధంగా ప్రోత్సహించినందుకు మరొక్కసారి వ్యక్తిగతంగా నా తరఫున, జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికి కూడా పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు చెప్పినటువంటి 2-3 విషయాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా నేను రాబో రోజులలో ఆ విషయాల మీద దృష్టి కేంద్రీకరించి సాధ్యమైనంత తొందరగా పనులను పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ పేరున మరొక్కసారి మీ అందరికీ ప్రత్యేకంగా